మా హీరోలా ఉన్నాడు, పెళ్లి కాకపోతే బాగుంటుంది. ఏ నువ్వు చేసుకుంటావా? పెళ్లి ఖాయం చేయమంటావా? చేయవే, చచ్చి నీ కడుపును పుడతానే. ఇచ్చిరా. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఊళ్ళో రాయప్రాజ్ గారు ఇల్లు ఎక్కడండి? మీరు ఆయన కలుసుకోవడానికి వచ్చారా? ఆయన అంటే ఆయన కాదనుకోండి, వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి లేదండి, ఆమెను కలుసుకోవడానికి వచ్చాను. ఎవరికో రాసి పెట్టుంటే మాకెందుకు దొరుకుతారు? వెదకపోయి ఇంటిగా కాలికి తగిలినట్టుంటే. జయలక్ష్మిని కలుసుకోవడానికి వచ్చారా? దాన్ని ఎందుకు కలుసుకోడు? ఎందుకంటే ఏం చెప్పమంటారండి, ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మా పెద్దవాళ్ళు తంటాలు పడుతున్నారు. కానీ వెదవది, మనలాంటి వాళ్ళకు టేస్ట్ అంటూ ఒకటి ఉంది కదండి. చూడండి, ఇష్టం లేని బట్టలు కట్టుకోవడానికే మన మనసు ఒప్పదు. అలాంటిది ఇష్టాయిష్టాలు చూసుకోకుండా భార్యను ఎలా కట్టుకుంటాం చెప్పండి? అందుకే అమ్మాయిని చూడడానికి సీక్రెట్గా సీఐడిలా వచ్చాను. ఇంతకీ అమ్మాయి మీ అదృష్టం, ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. దట్స్ గుడ్. నా పెళ్లి చూపులు కాస్త దేవాలయం ముందు దేవుడి సమక్షంలో జరిగిపోతున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరండి చిట్టు తల్లి? ఈవిడే రాయప్రాజ్ గారి కూతురు జయలక్ష్మి. ఏమిటండి అలా కొయ్యబారిపోయారు? ఏం లేదండి, ఏం లేదు. కాబోయే భార్యాభర్తలు ఏవేవో మాట్లాడుకుంటారు, మధ్యలో మనం ఎందుకే? పదండి వెళదాం. ఏమండి, నన్ను చూడడానికి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్. సరే చూడండి గజలక్ష్మి గారు. నా పేరు గజలక్ష్మి కాదండి, జయలక్ష్మి. అదే జయలక్ష్మి గారు, రాయప్రాజ్ గారు కూతురు గారు. మీ అమ్మగారు కూడా మీలాగ పుష్టిగా ఉంటారా? పుష్టిగా కాదండి, నాలాగా సన్నగా అందంగా ఉంటారు. ఏ నేను మీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదండి, బ్రహ్మాండంగా నచ్చారు. ఎందుకు నచ్చలేదు? కట్టుకున్న పెళ్ళం ఇలా కోడరామూర్తి లాంటి శాండో అయితే ఆ భర్తకు కావాల్సిందేముంది? బోలెడంత సేఫ్టీ. వస్తా. ఆగండి ఆగండి, మీ భార్య ఎలా ఉండాలని చెప్తే అలా మా ఫ్రెండ్ని తయారు చేస్తాం. అడిగారు కాబట్టి చెప్తున్నాను. నా భార్య చూడటానికి సన్నజాజి తీగలాగా సుకుమారంగా ఉండాలి. మాట్లాడితే వేణ మీటినట్టు, నడిస్తే నాగమల్లి నడిచినట్టు, ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం మీలాగే ఉండాలండి. నవ్వుతారేంటండి? అయ్యా పెళ్ళికొడుకు గారు, మీరెవరిలాగైతే ఉండాలని మనసులో కోరుకుంటున్నారో ఆవిడే మీకు కాబోయే భార్య మిస్ జయలక్ష్మి. ఏమా అలంకరణ పూర్తయిందా? మీరంతా ఒకసారి బయటకు వెళ్ళండి. అలాగే రామ్మా. రా తల్లి, కూర్చోమ్మా. చూడు తల్లి, మీ భార్యాభర్తల జీవితానికి ఇది తొలి రోజు. కట్నం కింద ప్రతి తల్లిదండ్రులు సారే చేరా ఇస్తారు, కానీ అంతకంటే విలువైన 6 సూత్రాలు మా అమ్మ నాకు చెప్పింది. వాటితోనే నా సంసారాన్ని స్వర్గంగా మార్చుకోగలిగాను. ఆడదాని కాపురం బాగుండాలన్నా భ్రష్టు అవ్వాలన్నా అది తన మొగుడు తన చెప్పు చేతుల్లో ఉంచుకోగలిగినప్పుడే సాధ్యమవుతుంది. నా జీవితానుభవాలతో మరో 6 సూత్రాలను తయారు చేసి ఇందులో ఉంచాను. మొత్తం మీద నీ పొండంటి కాపురానికి 12 సూత్రాలు ఇందులో ఉన్నాయి. ఇవే నీకు శ్రీరామ రక్ష. గదిలోకి వెళ్లే ముందు ఒక్కసారి అన్నీ చదువుకో, తరువాత దీన్ని నీ ప్రాణంగా భద్రంగా దాచుకో. సరేనా? వస్తానమ్మా. తర్వాత వెళ్తా.
శోభనం గదిలో భర్త సిగ్గుపడకుండా చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట. అలా చూస్తుండిపోయా ఏమండి? మీకు మీకు ఇంతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది? ఫస్ట్ నైట్ ఈస్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలు అంటుంటే ఈ స్వీట్ నైట్ లో ఇంత హాట్ కోసం వేస్తావా? శోభనం గదిలో భర్త చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది. ఓహో, మీ అమ్మ ఫిట్టింగా? నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే. చూడు, ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగ్గలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు, వర్స్ట్ నైట్ అవుతుంది. అయితే ఇంతకు ముందు మీకు ఏమైతోనూ పరిచయం లేనట్టేగా, ఓ టెస్ట్ చెప్పండి. నా క్యారెక్టర్ గురించి ఓట్లు వేయడం, తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం, ఇవన్నీ బ్లడీ ట్రాష్. వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూ రాయనక్కర్లేదు కదా. అవును. అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీన్లో పాల్గొనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో శోభన సీన్లు చూపించారు. సినిమాల వల్ల విజ్ఞానం కలగకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి. అర్థమైందా?